ఈ తెలంగాణ వెబ్సైట్ నుంచి వచ్చాం సార్. మేము మీ బాల్యం గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ .org ఈ వెబ్సైట్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మన తెలంగాణ న్యూస్ని ఎవ్రీ టైం అప్డేట్గా అందిస్తున్నారు వీళ్ళు. చాలా సంతోషకరమైన విషయం. దీనికోసం నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నిజంగా నా మెసేజ్ కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ నా అన్నీ మన తెలంగాణ ఫ్రెండ్స్ అందరూ వీక్షించినందుకు సంతోషం. నా పేరు కుమారస్వామి, జి కుమారస్వామి. నేను పుట్టింది కొప్పూరు గ్రామం, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న వచ్చేసి సింగరేణి జాబ్ చేశారు. మా అమ్మ డైలీ వైజ్ హాస్టల్లో దినసరి కూలీగా పనిచేస్తుంది. తెలంగాణలో న్యాచురల్గా మహిళల్లో చైతన్యం ఎక్కువ అని నేను నమ్ముతా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉదాహరణ మా అమ్మని చూసి నేను ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మా నాన్న చదువుద్దురా, నువ్వు ఏదైనా పని చేసుకుని బతకరా, ఏదైనా పని చేయరా అని చెప్పి అంటుంటే కూడా మా అమ్మ చాలా పట్టుదలతో మా నాన్నని ఎదిరించి స్కూల్కి పంపించడం, మా ముగ్గురిని అన్నదమ్ముల్ని పంపించడం ద్వారా ఎడ్యుకేషను అందిపుచ్చుకున్నాం. మా అన్నయ్య డిగ్రీ వరకు చదివారు, నేను మధ్యలో రెండో వాడిని. నేను ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ చేశాను ఇప్పుడే ప్రజెంట్గా రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, అది కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో చేశాను. బ్రదర్ చిన్న బ్రదర్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఇక్కడే జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో. తర్వాత నేను చదివిందంతా కొప్పూరులో ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత సెకండరీ స్కూల్ వచ్చేసి ముల్కనూర్ అనే తర్వాత పట్టణం లాగా ఉంటుంది కొంచెం. అంటే ఏ జిల్లా సార్? మీది కరీంనగర్ జిల్లా. ఓకే ఓకే. ముల్కనూర్ అనేది ఏ జిల్లాకు సంబంధించింది? కరీంనగర్ జిల్లాలో. ఓకే. సో అక్కడ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హన్మకొండలో, డిగ్రీ కరీంనగర్ కిమ్స్ డిగ్రీ కాలేజీలో, పీజీ వచ్చేసి ఇక్కడే హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, పిహెచ్డి కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో ఇది క్లుప్తంగా నా గురించి నేను వచ్చిన పరిణామక్రమం. అయితే తెలంగాణ ప్రాంతం ఒక విభిన్నతతో కూడిన విభిన్న మనస్తత్వాల కలయికగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి ఏంటంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మన ఇండియన్ అంటారు యాక్చువల్గా. సో తెలంగాణ యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఫార్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముస్లిమ్స్, హిందూస్, ఈ ముస్లిం రూలింగు, హిందూస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ గ్రామాల్లో కలిసి ఉండే విధానం కానీ, కలిసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నా కానీ, ఏదైనా సమస్య వచ్చినా కలిసి పోరాడడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ మన చరిత్రలో ఉన్నాయి. అయితే సీమాంధ్రకి మనకి ఉన్న వ్యత్యాసం ఒకటే ఇక్కడే కనిపిస్తుంది. ఏంటంటే సీమాంధ్ర వ్యవస్థలో తప్పకుండా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే, బ్రిటిషర్స్ ఇంగ్లీష్ వల్ల ఇన్ఫ్లుయెన్స్, ఆంగ్లేయుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ దగ్గర ఉండడం వల్ల, నేర్చుకోవడం వల్ల, అదంతా మనం అనుకుంటాం వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళు నాకు తెలిసి ఎథిక్స్ మర్చిపోయి బతుకుతున్న ఒక డిఫరెంట్ జీవన విధాన శైలి వాళ్ళదని నేను అనుకుంటా. అభివృద్ధి అని ఒకటే పెట్టుకొని, ఎజెండాగా పెట్టుకొని, కొన్ని నైతిక విలువలు కూడా దిగజార్చుకొని, వాళ్ళ సొసైటీని కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర కల్చర్, ఉమెన్ని గౌరవించే కల్చర్ కానీ, ఉమెన్ని ట్రీట్ చేసే విధానం కానీ, మనకి వాళ్ళకి ఈ ఆకాశానికి భూమికి ఉన్న తేడాలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఆంధ్ర వాళ్ళు మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వరని మీరు అంటున్నారా? ప్రాధాన్యత ఇస్తారు, కానీ వారిని చూసే విధానం వేరుగా ఉంటుంది, వారిని గౌరవించే విధానం వేరుగా ఉంటుంది. తర్వాత మెజారిటీ వాళ్ళు లిబరల్ సొసైటీలో బతికారు కాబట్టి, ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నేర్చుకున్నారు కాబట్టి, చాలా వరకు వారిని ఒక, నాకు తెలిసి మనం ఇవన్నీ చూస్తుంటాం రికార్డింగ్ డ్యాన్స్లు అని అక్కడే ఉంటాయి అన్ని రికార్డింగ్ డ్యాన్స్లు అని, ఇంకా రకరకాల ఇప్పుడు మనకు ప్రస్తుత ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడ రైడింగ్ జరిగినా కానీ, ఎక్కడ విజయవాడ అక్కడిక్కడ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్కువ మంది మనకి కనిపిస్తుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ప్రొవోక్డ్ బై మెన్, యాక్చువల్లీ మెన్ డామినేటివ్గా ఉండి వాళ్ళని డిఫరెంట్ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కదా. అభివృద్ధి పేరు ఇక వేరే ఏదో పేరైనా సరే, బట్ వాళ్ళ దృక్పథం, థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉండేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అట్లా ఆ రకంగా చెడిపోయిందని నేను చెప్తున్నా ఒకటి.
సో మన దగ్గర ఇంకా పదిలంగా ఉంది. ఎప్పుడు వందల సంవత్సరాల వేల సంవత్సరాల సంస్కృతి ఇంకా పదిలంగా మనము ఇప్పటికీ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో కూడా మనం దాచిపెట్టుకోగలిగినాం, దాన్ని నిలుపుకోగలిగినాం, రక్షించుకోగలిగినాం. దాన్ని ఇంత సీమాంధ్ర పెత్తనం ఉన్నా కానీ మన లెవెల్లో మనకు తగ్గట్టుగా మనము మన దాన్ని పరిరక్షించుకోగలిగినాం. ఎందుకంటే మనం స్ట్రాంగ్ సంస్కృతి మనదుంది, చాలా గొప్ప సంస్కృతి మనకుంది. ఆ సంస్కృతిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే దానిలో ఉన్న అంశాలను తీసుకొని మనం కనుక ఎప్పుడైనా సంస్కృతి మాది గొప్పది మీది గొప్పది అనుకోవద్దు. అంటే గొప్ప సంస్కృతులు ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వేరే సంస్కృతులు అవి గొప్ప నేను కాదనండి, కానీ వాటిని ఎప్పుడైతే పోల్చినప్పుడు, ఇప్పుడు సీమాంధ్రకి మనకున్న వ్యత్యాసాన్ని పోల్చినప్పుడు ఈ రకరకాల అంశాలు మనకు బయటకు వస్తాయి. ఒక ఉమెన్ అని కాదు, పండగలు కానీ ఫెస్టివల్స్ కానీ, ఇంకా ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న రిచువల్స్ కానీ, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోక్ ట్రెడిషన్స్ కానీ, ఇవన్నీ చాలా అద్భుతమైన కళాఖండాలు, అద్భుతమైన లైఫ్ స్టైల్ మనది, జీవన విధానం. దానివల్ల మనం చాలా భేదాలు చాలా ఉన్నాయి మన మధ్యలో, సంస్కృతి పరంగా ప్లస్ అన్నిటి పరంగా. సార్ ఒక విషయం ఏంటంటే ఫోక్కు సంబంధించి వాళ్ళకంటే మనం మన తెలంగాణ వాళ్ళు ఒక ఎత్తు పైలో ఉన్నారని చెప్పేసి అంటుంటారు, ఇది ఎంతవరకు సమంజసం? 100% ఇది కరెక్ట్ కదా. మనము ప్రత్యక్షంగా కూడా ఉద్యమంలో కూడా చూసినాం మనం, ఎందుకంటే పాట మాట ఆట ఇవే ప్రధానంగా ప్రజలను చైతన్యపరిచినాయి. ఎంతోమంది కళాకారులు బయటకు వచ్చారు. ప్లస్ స్వతహాగా నేను కూడా అంటే ఒగ్గు కథ ఫ్యామిలీ మనము మాకుంది. మా నాన్న కూడా చిన్నప్పుడు కళాకారుడిగా పనిచేశారు. తర్వాత నేనంటే మా ముగ్గురు అన్నదమ్ములు నేను కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టి కళారంగంలోనే నేను అంటే బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని మా వాళ్ళు ఫోర్స్ చేసినా నాకున్న సెల్ఫ్ ఇంట్రెస్ట్తో నేను పీజీ లెవెల్లో ఒక ఆర్ట్స్ కోర్సులు పిహెచ్డీ లెవెల్లో ఉన్నాయని తెలిసి వచ్చి ఇక్కడే కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ నేనేమంటున్నానంటే కరీంనగర్ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, ఇంకా వేరే ఇతర జిల్లాలు తీసుకున్నా కానీ ఫోక్ ట్రెడిషన్స్ కమ్యూనిటీలో భాగంగా ఉన్నాయి, సొసైటీలో భాగంగా మిళితమై ఉన్నాయి. అవి ఇప్పుడు మనకు మిళితమై ఉన్నాయి. ఇప్పుడు గంగిరి ఫర్ ఎగ్జాంపుల్, గంగిరెద్దులలో కూడా మనకు ఊరవతలనే ఉంటారు, క్వార్టర్స్లో ఉంటారు. ప్లస్ ఇక ఒగ్గు కథకులు ఊళ్ళోనే మంచిగా భాగమైపోయి ఉంటారు. అట్లా మన సొసైటీలోనే ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచే అవి అంతర్భాగం అయిపోయి ఉండడం వల్ల ఏంటంటే ఆ సొసైటీ వాటిని పరిరక్షించింది. ఇప్పుడు డెత్ రిచువల్ కానీ లేకపోతే వేరే సెరమనీస్ ఏమైనా పండుగలు జరిగినా కానీ వాళ్ళు వచ్చి కథ చెప్పడం, అరే పలానా బృందం వచ్చి కథ చెప్తారా అని చెప్పి ఉండడం, అదొక ఎంటర్టైన్మెంట్ ప్లస్ సంస్కృతిని పరిరక్షించే విధంగా ఒక మీడియం లాగా తయారైపోయాయి. కాబట్టి అది కంటిన్యూస్గా ఇప్పటికీ వస్తున్నాయి, స్టిల్ ఎగ్జిస్ట్ కదా, స్టిల్ ఎగ్జిస్ట్. చాలా మనకి తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ట్రావెల్ చేసినా కానీ ప్రతి 10-15 కిలోమీటర్స్కి నీకు ఒక వేరియేషన్, ఒక వెరైటీ ఫామ్ ఒకటి కనిపిస్తుంది మనకి. ఏ ఊళ్ళో నువ్వు ఎంక్వైరీ చేసినా కానీ ఒక కొత్త రకమైన కళాకారులు ఉండడం, అక్కడ యక్షగానాలు కానీ, ఇప్పుడు ఇవి వీధి నాటకాలు, ఇంకా తర్వాత ఒగ్గు కథ, బతుకమ్మ ఫెస్టివల్, ఎట్లాగో మనకి దసరా సీజన్లో 1 మంత్ మొత్తం అదే కవర్ చేస్తుంది. మిగతా వచ్చేసి వీళ్ళు కాటిపాపలు, తర్వాత సీజన్ సీజన్కి మన వీళ్ళు వస్తారు, మన డమరుకు వాయించుకుంటూ వస్తారు కథకులు, పిచ్చకుంట్ల కథలు అంటారు వాటిని వాళ్ళు. తర్వాత పిట్టల దొర, ఈ డిఫరెంట్ వేషధారణలు, ఇంకా మొత్తానికి మోర్ దాన్ నాకు తెలిసి నేను చదివిన వరకు మోర్ దాన్ ఒక 100 వెరైటీస్ ఉన్నాయి మనకి, 100 వెరైటీస్. అవి కూడా మేజర్ ఫామ్స్ నేను చెప్తున్నా, నా దృష్టికి వచ్చిన ఫామ్స్. ఇక మైనర్ ఫామ్స్ అంటారా, అవి ఇంకా 100లో ఇంకా ఉండొచ్చు కూడా. సో మనకి నేను కళారంగంలో పిహెచ్డి చేసిన కాబట్టి థియేటర్ ఆర్ట్స్ అంటే డ్రామా యాక్టివిటీలు చేస్తున్నా కాబట్టి నేను కూడా ఫోక్ ఆర్ట్స్ని టచ్ చేశాను. వాటిని కూడా నేను చేసిన డ్రామాస్లో కొన్నిసార్లు యూజ్ చేయడం జరిగింది. బ్రోకెన్ ఇమేజ్ అండ్ ప్లే కూడా ఈ మధ్యనే తెలంగాణ కోసం, ప్రత్యేకంగా తెలంగాణ కోసమే తెలంగాణ చరిత్రలోనే ఒక డివిడి ఫామ్లో కూర్చున్నాను థియేటర్ ప్లే. మళ్ళీ థియేటర్ ప్లేని డివిడి చేయడం అంటే ఎవరు చేయలేరు, అది ఫస్ట్ టైం నేనే చేసినాను. దానికి చాలా గర్వపడుతున్న తెలంగాణ గడ్డపై పుట్టి ఒక అట్లాంటి ప్రాజెక్ట్ చేసినాను. సార్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏంటి, దాంట్లో మీరు చేసేది ఏంటి? పిహెచ్డి కూడా థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పారు, అందులో పలు అంశాలను చెప్పగలరా మీరు? థియేటర్ అంటే మిక్స్డ్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ట్స్ టుగెదర్ పర్ఫార్మింగ్ ఫర్ వన్ ఆబ్జెక్టివ్. ఏంటంటే థియేటర్ అంటే సింపుల్గా మనకు ఒక ఆడిటోరియం అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ ఉంటుంది, ప్రొసీడియం స్టేజ్, ఆడియన్స్ కూర్చుంటుంది, దే ఆర్ వాచింగ్, ఏదో ఒక పర్ఫార్మెన్స్ వాచ్ చేస్తున్నారు. అదే స్టేజ్ మీద డ్యాన్స్ జరుగుతుంది, అదే స్టేజ్ మీద పాటలు పాడతాడు, పాటలు పాడతారు, వేరే కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ చేస్తారు, అది వేరు.
ఆ ప్రోగ్రామ్స్ వేరు. బట్ థియేటర్ ఆర్ట్స్ డ్రామా ఈ టర్మ్కి డెఫినేషన్ ఏంటంటే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ సినిమాకు ఉంటాయి, సినిమా రంగంలో 24 విభాగాలు ఉంటాయి, అన్నిటి మీద మనకి అన్నీ మిక్స్ అయితేనే సినిమా బయటకు వస్తుంది. అట్లే థియేటర్లో కూడా మోర్ దాన్ 15 విభాగాలు ఉంటాయి. మ్యూజిక్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, డ్యాన్సర్స్ డ్యాన్స్ చేయడం, ఆ మధ్యలో సన్నివేశానికి అనుకున్న డ్యాన్స్ ఉంటుంది, డైలాగ్ చెప్పేవారు డైలాగ్ చెప్తారు, పాడేవాళ్ళు పాడతారు, ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేస్తారు, డైలాగ్ చెప్తూ సీన్స్ రక్త కట్టించే ఆర్టిస్ట్ వాళ్ళు ఎలాగో ఉంటారు. సో ఒకటే ప్లేస్లో మనము ఒక డ్రామాని, ఒక స్క్రిప్ట్ని ఎగ్జిస్ట్ చేస్తూ కంప్లీట్ ఒక నీకు సినిమా లాగానే ఒక గొప్ప అనుభూతిని లైవ్లో అందించడమే థియేటర్ ఆర్ట్స్ యొక్క గొప్పదనం. అయితే సినిమా అనేది రికార్డెడ్, మనము కెమెరాలో రికార్డ్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ రకరకాల చేంజెస్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. సో వన్స్ ఒకసారి అది డెలివరీ అయిందంటే దానికి చేంజెస్ ఉండయి, దాని రెస్పాన్స్ ఎట్లున్నా కానీ భరించాల్సిందే ప్రొడ్యూసర్. బట్ లైవ్లో అట్లా ఉండదు. లైవ్లో ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ ఫీలింగ్ కూడా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఆర్టిస్ట్ కూడా. సో ఇట్లాంటి వేరియేషన్స్ ఉన్నాయి థియేటర్ ఆర్ట్స్కి. అయితే మన తెలంగాణ ప్రాంతంలో స్ట్రీట్ థియేటర్ అనేది చాలా ఫేమస్. ఎప్పుడు మన రజాకార్లు అప్పుడు సాయుధ పోరాటం మూమెంట్ అప్పుడు కూడా, రైతాంగ పోరాటం అప్పుడు కూడా స్ట్రీట్ థియేటర్ స్ట్రీట్ ఆర్ట్ ఫామ్స్ అనేది అంటే జనాల్లో మధ్యలోకి వెళ్ళి నడి బజార్లో కానీ లేకపోతే మార్కెట్ ప్లేస్లో కానీ సినిమా హాల్స్ దగ్గర కానీ ఇంకా రకరకాల జంక్షన్స్ దగ్గర జనాల్ని గుమిగూడబెట్టి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం, అక్కడనే పర్ఫామ్ చేయడం జరుగుతుంది క్రియేటివిటీ. ఇది మాత్రం ఏంటంటే ఆడియన్స్ కంపల్సరీ మనకు ఆడిటోరియంకి వచ్చి వాచ్ చేయాలి, కూర్చొని వాచ్ చేయాల్సింది. అది అట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి. మరి తెలంగాణలో ఇది పాపులర్గా లేదు ఇంకా థియేటర్ ఆర్ట్స్ అనేది. ఆడిటోరియంస్ మనకు కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఆడిటోరియంస్ ప్రతి జిల్లాలో ఉంది, కానీ ఇంకా తీసుకెళ్లాల్సిన వైడ్గా తీసుకెళ్ళిన అవసరం ఉంది ఆ ఫామ్. సార్, థియేటర్ ఆఫ్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసిన తర్వాత సినిమాకి వెళ్ళడానికి ఏమన్నా రూట్ ఉంటుందా? ఇది తప్పకుండా ఉంటుంది. మీకు ఆలోచన ఏమైనా ఉందా సినిమా పరిశ్రమలోకి వెళ్ళడానికి? నేను యాజ్ వెల్ సినిమాలు కూడా వర్క్ చేసినా కదా, ఆల్మోస్ట్ నేను థియేటర్ ప్లేలు స్టార్ట్ చేసినప్పటి నుంచి, హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ స్టార్ట్ చేశాను. మాకు ఇక్కడున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్తో పాటు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంది, వాళ్ళు కెమెరాస్ హ్యాండిల్ చేస్తారు. పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు పెయింటింగ్కి సంబంధించిన ఆర్ట్స్ చేస్తుంటారు. ఈ ముగ్గురు కోఆర్డినేషన్తో మేము ఫ్రెండ్ సర్కిల్ అయ్యి ఒక గ్రూప్ కూడా స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఆ గ్రూప్తో నేను ఇంతవరకు ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ విత్ ఇన్ ద క్యాంపస్లో చేసి బయటికి కూడా అందరికి చాలా వరకు చూపించి మంచి అప్రిషియేషన్ కూడా పొందినాము. ఫీచర్ ఫిల్మ్స్ కూడా నేను ఇప్పటికీ 4 ఫిల్మ్స్ చేసిన. రీసెంట్గా జేబుల తెలంగాణలో ఒక చిన్న క్యారెక్టర్, తర్వాత రసమే బాలకృష్ణ సినిమా జై తెలంగాణలో కూడా ఇప్పుడు ఒక మేజర్ క్యారెక్టర్, యాదయ్య క్యారెక్టర్ చనిపోయిన దాని క్యారెక్టర్ నేనే ఆ వేషం వేశాను. తర్వాత శిఖర్ అని ఒకటి మలయాళం మూవీ మోహన్ లాల్ గారిది, దానిలో చేశాను ఒక క్యారెక్టర్. సో నేను అనే సినిమా మీడియంకి కూడా నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎందుకు అంటే థియేటర్ ఆర్ట్స్ ఒకటే డ్రామా ఒకటే చేసుకొని బతకడం, లేకపోతే దాన్నే ఒక ప్రొఫెషన్గా మరీ దాని మీదనే పూర్తిగా కేటాయించడం అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆడియన్స్కి అంత మెచ్యూరిటీ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మెచ్యూరిటీ ఆఫ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటేనే నీకు థియేటర్ ఆర్ట్స్ అనేది ఇంకా పాపులర్గా పెరుగుతుంది. వేరే కంట్రీస్లో థియేటర్ ఆర్ట్స్ అనేది మోర్ దాన్ ఈక్వల్ టు సినిమా, సినిమా కంటే కొంచెం పెద్ద రేంజ్లోనే ఉంటుంది. ఒక థియేటర్ ప్లే చూడాలి, టికెట్ దొరకాలంటే కూడా చాలా కష్టం కొన్నిసార్లు. అంటే అమెరికా కానీ యూకే కానీ కొన్ని కంట్రీస్లో నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన దగ్గర ఆ పరిస్థితి లేదు, ఇంకా దానికి కమర్షియాలిటీ అనేది చాలా టైం పడుతుంది వచ్చేసరికి. బట్ ఒకటి థియేటర్ ఆర్ట్స్ అనేది మాత్రం గొప్ప సేవ. ఒకటి ఏం చేస్తుందంటే సర్వీస్ టు ద కమ్యూనిటీస్, టు ద కంట్రీ అనుకోవచ్చు. సంస్కృతి పరిరక్షణకు మాత్రం ఒక గొప్ప మీడియంగా మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక థియేటర్ ప్లే చేసినప్పుడు దానిలో మనం ఫోక్ ఆర్ట్స్ యూజ్ చేయొచ్చు, మోడర్న్ ఆర్ట్స్ యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే మనకు రీసెర్చ్ జరిగి డాక్యుమెంటేషన్ కూడా జరిగి రానున్న తరాలకు అందించడానికి ఒక మనకు గొప్ప నాలెడ్జ్ డొమైన్ ఏర్పడుతుంది అనేది నేను విశ్వసిస్తాను. సార్, మీరు రసమయ్య బాలకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమాలో జై తెలంగాణ అనే సినిమా ఉంది, దాంట్లో మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి సార్? అది మనకి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర గేట్ దగ్గర ఎన్సీసీ గేట్ దగ్గర చనిపోయిన యాదయ్య అమరవీరుడు ఉన్నాడు కదా, ఓకే, తన క్యారెక్టర్. అంటే ఆ సినిమా స్టోరీ క్లుప్తంగా అంటే ఎక్కువ నేను చెప్పాను, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి. బ్రీఫ్గా ఏంటంటే అమరవీరులు కొంతమంది, శ్రీకాంత్చారి, యాదయ్య, ఇంకా కానిస్టేబుల్ ఒక ఆయన కృష్ణయ్య అని, ఇట్లా కొంతమంది యమలోకంలో వెళ్ళిన తర్వాత యముంతో కూడా పోరాడడం అన్నమాట. తెలంగాణ చిన్న వయసులోనే మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చారని యముడు ప్రశ్నిస్తే, మేము ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య గావించబడ్డాము. మేము ఆత్మహత్య చేసుకోలేదు, హత్య గావించబడ్డాము, ఎందుకంటే ఈ సీమాంధ్రులు చేసిన కుట్రల వల్ల మాకు స్వతంత్రం వస్తుంది, స్వేచ్ఛ లభిస్తుంది, మా హక్కులు
మాకు లభిస్తాయి అనుకునే తరుణంలోనే వాళ్ళు రకరకాల వేషాలు వేసి ఈ రకంగా మాకు ప్రవర్తించారని చెప్పి వాళ్ళే చెప్తారు స్టోరీ అంతా. ఈ యముడికి ఉన్న మనకి ఇంట్రాక్షన్ జరిగినప్పుడు ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ సీమాంధ్ర చీఫ్ మినిస్టర్ మనకి ఏం చేశాడు తెలంగాణ ప్రాంతానికి, ఎన్టీ రామారావు ఏ రకంగా ద్రోహం చేశాడు, నాదెళ్ళబాద్ ఈ మన రాజశేఖర రెడ్డి ఎలా చేశాడు, ఇంకా ఈ డిఫరెంట్ అందరూ మిగతా వాళ్ళంతా ఎలా ఎలా ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణని బెట్రయల్ చేశారనే విధానాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత యముడు మన ఈ కష్టాలని వాటిని విని వాళ్ళ సీమ ఈ చనిపోయిన చీఫ్ మినిస్టర్ కూడా వాళ్ళందరూ యమలోకంకి వస్తారు, అక్కడికే వస్తారు వాళ్ళ ఆత్మలు కూడా, వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇట్లా ఇంట్రాగేటింగ్ జరిగి యముడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని చూసి కొంచెం ఫీల్ అయిపోయే పరిస్థితి వస్తుంది. దానిలో మంచి మెసేజ్ ఉంది, ఎక్సలెంట్ మెసేజ్. దానిలో యాదయ్య చనిపోయిన క్యారెక్టర్ని నేను వేశాను, దానిలో కూడా మంచి డైలాగ్స్ రసమైన నాకు ఇచ్చాడు నిజంగా. అంటే పవర్ఫుల్ డైలాగ్స్, పంచింగ్ డైలాగ్స్, ఆంధ్ర సీమాంధ్ర వాళ్ళు చేసిన మన ద్రోహానికి ఆవేశంతో అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్న ఆ మెంటాలిటీ అటిట్యూడ్ ఎంత ఘోరంగా ఆయనని అట్లా దారికి అరదిక్కు మలిచిందనే విధానాన్ని ఆ రిగరస్ డైలాగ్స్ ద్వారా నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా జనాదరణ కూడా పొందుతుంది, ఎందుకంటే మంచి మెసేజ్ కమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది దీనిలో, రెండు మీకు మిళితమై వస్తుంది సినిమా. సార్, ఈ స్క్రిప్ట్లో జై తెలంగాణ స్క్రిప్ట్లో మీదేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? నేను పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు, కానీ రసమయాన్ని అడిగితే మాత్రం నేను అప్పుడప్పుడు సజెషన్స్ ఇవ్వడం మాత్రము చేశాను. ఎందుకంటే రసమయాన్నకి నేను ఎంతముందే తెలుసు, అప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో తను వచ్చినప్పుడు కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేయడం వల్ల ఆయనకు కూడా నేను బాగా పరిచయం అయిపోయాను. మంచి మై నేమ్ ఈజ్ తెలంగాణ అని చెప్పి ఒక స్టేజ్ షో నేనే డిజైన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నేనే ఓన్గా సెల్ఫ్గా దాన్ని యాక్టింగ్ పార్ట్ని మొత్తం డిజైన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఒక స్క్రీన్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి స్క్రీన్ పైన తెలంగాణ చరిత్రని తెలంగాణలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూ సైలెంట్గా ఒక సోలో యాక్టింగ్గా యాక్టింగ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని నేను సెంట్రల్ యూనివర్సిటీలో 2008లో ఇచ్చాను. సో అప్పుడు రసమైన నాకు పరిచయం, ఆ పరిచయంతో అన్న కూడా నన్ను ఎంకరేజ్ చేద్దామని పిలిచాడు, ఫోన్ చేసి కాల్ చేస్తే నేను వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాను అన్నతో, ముందేనే ఇంటరాక్ట్ అయ్యాను. బట్ స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ తను ఆల్రెడీ రెడీ చేసుకున్నాడు, కానీ కొన్ని సజెషన్స్ సెట్లో కానీ అక్కడ కానీ కొంచెం అడిగితే నాకున్న అనుభవంతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. యాక్టింగ్ విషయంలో కానీ కొన్నిసార్లు డైలాగ్ చేంజెస్ చేయడం ఆ సందర్భంగా. సార్, అదే కదా క్యారెక్టర్ మీకే ఇవ్వడానికి గల కారణం ఏంటి? దానికి నిజంగానే ఒక విశేషం ఉంది అంటాడు, అది రసమైన కాంటెక్స్ట్లో ఏంటంటే నేను కొంచెం అప్పుడు చిన్న కటింగ్ చేసుకుని, ఇంత హెయిర్ లేదు నాకు అప్పుడు, ఓకే కటింగ్ చిన్నగా ఉండేది, బాడీ బిల్డింగ్ కూడా మంచిగా ఉండేది. చూసి అన్న, తమ్ముడు నువ్వైతే యాదయ్య క్యారెక్టర్ సరిగ్గా సూట్ అయితే, యాదయ్య ఒక మంచి హ్యాండ్సమ్ అంటే ఒక మంచి ఏంటది స్టిఫ్ బాడీ అంటే మంచి డిసిప్లైన్డ్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీ మెన్ ఉండాల్సిన ఒక బాడీ లాగా తను మంచి బాగా లుక్ బాగుంటుంది తనది, ఆయన టెక్చర్ నీకుంది కొంచెము ఫేస్లో కూడా, అది అంటే అథ్లెటిక్ బాడీ అని ఫిట్నెస్ అని చెప్పేసి అంటున్నారు. యువర్ రైట్, అథ్లెటిక్ ఫిట్నెస్ ఒకటి, ఫేస్లో కూడా చిన్న కటింగ్ చేసుకోవడం వల్ల నాది కూడా ఫేస్ కొంచెం యాప్ట్ అయింది బాగా.